నమస్తే టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఏటీల రాజీనామా చేసిన నాటి నుంచి తెర వెనుక రాజకీయం నడిపించిన హరీష్ రావు ఇక డైరెక్ట్ గా హుజూరాబాద్ లో అడుగు పెట్టారు టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధికారికంగా ప్రకటించిన సమయంలో హుజూరాబాద్ హరీష్ రావు భారీ బైక్ ర్యాలీతో టిఆర్ఎస్ లో ఊపు తీసుకువచ్చారు నిన్నటి వరకు పాదయాత్రతో ఈటెల రాజేందర్ కు సానుభూతి వర్కౌట్ అవుతుందని కాషాయ జెండా ఎగడం ఖాయమనే ధీమాతో ఉన్న బీజేపీ శ్రేణులకు ట్రబుల్ షూటర్ ఎంట్రీ చూసిన తర్వాత గుబులు మొదలైంది రావడం రావడంతోనే తన ఒకప్పటి స్నేహితులు ఈటెలపై హరీష్ రావు నిప్పులు జరిగారు తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని ఈటెల గుండెల మీద తన్నారని ఫైర్ అయ్యారు గులాబీ జెండాతో ఎరిగిన ఈటెల చివరకు అదే జెండాను మోసం చేశారని మండిపడ్డారు తనకు అన్నం పెట్టి అక్షరాలు నేర్పి ఇన్ని పదవులు ఇచ్చిన తండ్రి లాంటి కేసీఆర్ని పట్టుకుని అరే రా అని సంబోధిస్తున్నాడని ఆరోపించారు నీ మాటలు చూస్తుంటే నీలో ఓటమి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని ఈటలకు హరీష్ రావు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు రాకతో హుజురాబాద్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా టోన్ అయ్యాయి టీఆర్ఎస్ కేడర్లు కథను ఉత్సాహం నెలకొంది హుజురాబాద్ నియోజకవర్గంలో హరీష్ రావుకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది భారీగా అనుచర గణమూ ఉంది అది టీఆర్ఎస్కు లాభిస్తుందని కాషాయ నేతలు కూడా లెక్కలు వేస్తున్నారు నిన్నటి వరకు ఈటలపై ఉన్న సానుభూతి హరీష్ రావు ఇంటితో గాలికి కొట్టుకుపోయింది అయినా ట్రబుల్ షూటర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే ఈ విషయం ఈటలకు బాగా తెలుసు ఇక సీఎం కేసీఆర్ అడుగు పెడితే అప్పటి వరకు ఉన్న పొలిటికల్ సీన్ టర్న్ అయిపోవలసిందే వార్ వన్ సైడే అన్న విషయం కూడా తెలుసు అందుకే ఓటమి భయంతో తండ్రి లాంటి కేసీఆర్ తన స్నేహితుడైన హరీష్ రావుపై వ్యక్తిగత దూషణలు చేసే స్థాయికి ఈటలా దిగజారిపోయాడు ఒక్క బైక్యాలీతో హుజురాబాద్ పాలిటిక్స్ ను టర్న్ చేసిన హరీష్రావు ఎన్నికల్లో ఈటలను ఓడించి హుజురాబాద్ను సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది రావు రాకతో ఆట మొదలైంది ఈటెలా కాస్కో ఇక ఆ దేవుడు కూడా నీ ఓటమిని ఆపలేరు అంటూ టీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు